రాష్ట్రంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించి అదే వరవడితో సామాన్యుడనైన నాకు పార్టీ టికెట్ ఇచ్చారని జనసేన పార్టీ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర హర్షం వ్యక్తం చేశారు. వచ్చే నెల 11వ తేదీన జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఆఖరి రోజుకు చేరుకుంది. గత నెల 18వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 25వ తేదీ నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో జనసేన పార్టీ తరపున కిర్లంపూడి మండలం బురుగుపూడి గ్రామానికి చెందిన పాటంశెట్టి సూర్యచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే వైసీపీ టీడీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంతో నామినేషన్ ప్రక్రియ ప్రచారం కార్యక్రమం ఆలస్యంగా కొనసాగుతోంది. పాటంశెట్టి సూర్యచంద్ర తన స్వగ్రామం నుండి జనసేన కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి జగ్గంపేట శ్రీ రావులమ్మ తల్లి అమ్మవారి గుడి వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. అక్కడ నుండి ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ర్యాలీగా గోకవరం మండలం ప్రచారానికి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ, ఎకరంన్నర పొలం ఉన్న వ్యక్తిని నేను, పూరి గుడిసెలో నివాసం ఉంటున్నానని అన్నారు. గతంలో సర్పంచ్ గా పనిచేసినప్పటికీ ఉన్న ఎకరంన్నరే ఉందని, నేను అక్రమ ఆస్తులు సంపాదించుకోలేదన్నారు. నేను ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు స్టాంప్ పేపర్ సంతకం చేసి ఇస్తున్నానని, ఎమ్మెల్యేగా నెగ్గిన తరువాత ఇంతకు మించి ఆస్తులు ఉంటే వాటిని నియోజకవర్గంలోని ప్రజలందరూ పంచుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఒక అద్భుతమైన ఒక మార్పు కోసం జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా పాటంశెట్టి సూర్యచంద్ర అనే నేను పోటీ చేస్తా ఉన్నాను. నేను మరి నేను ఒక సామాన్య వ్యక్తిని, ఒక ఎకరంన్నర భూమి ఉన్నటువంటి నిరుపేద వ్యక్తిని, నేను ఒక చిన్ని సామాన్యమైనటువంటి ఒక తాటాకింట్లో ఉంటున్నటువంటి వ్యక్తికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మరి నాకు జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా అభ్యర్థి ఖరారు చేయడం జరిగింది. మరి నేను 2001వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాలు వరుసగా 3 దఫాలుగా గ్రామ సర్పంచ్గా మా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మా గ్రామాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ఆదర్శ గ్రామం కింద చేశాను. మరి మా గ్రామంలో సుమారు అన్ని అభివృద్ధి పనులు చేసి మరి సుమారు 150,000 మందికి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మాతా శిశుమరణాలు లేకుండా కానీ విద్యాభివృద్ధి మీద కానీ అన్నింటిలోని కూడా మా గ్రామం దేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచేలా చేశాం. ఈ నేపథ్యంలో మరి ప్రస్తుతం ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మరి శాసనసభలు చూస్తూ ఉంటే ఎమ్మెల్యేలు ఒకరికొకరు తిట్టుకోవడాలు అరుచుకోవడాలు తప్పించి మరి భావభారత పౌరులకు కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ మంచి ఆలోచనలు చేద్దామన్న ఆలోచనలు శాసనసభలో కనిపించడం లేదు. నేను ఎమ్మెల్యేగా గెలిచి ఒక స్ఫూర్తిదాయకంగా ఒక ఆదర్శమైన ఎమ్మెల్యేగా ఉండాలి అని చెప్పేసి నా ఆలోచన. మరి నా ఆలోచనలు గుర్తించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు మరి సీట్ ఇవ్వడం అనేది నిజంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఒక సామాన్య వ్యక్తిగా నేను చేతులు జోడించి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఇవాళ మరి ఇవాళ ఎమ్మెల్యేగా గెలవాలంటే 30 కోట్లు 40 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఎక్కడా జరగని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2001వ సంవత్సరంలో నేను గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు నాకున్న పొలం ఎక్కడున్నారా అదే ఇంట్లో ఉన్నాను. మరి 18 సంవత్సరాలు సర్పంచ్గా చేసి మరి 5 సార్లు రాష్ట్రోత్తమ సర్పంచ్, 3 సార్లు కేంద్రోత్తమ సర్పంచ్ అవార్డులు తీసుకున్నాను, 38 సార్లు రక్తదానం చేశాను, 5 సార్లు ఆమర నిరాహార దీక్షలు చేశాను, మొత్తం 45 రోజులు ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసి నేను 2001లో సర్పంచ్గా ఏ రకంగా ప్రారంభించానో మరి సర్పంచ్ పదవి అయ్యేటప్పుడు కూడా అదే రకంగా నేను అదే ఆశతో ఉన్నాను. ఇవాళ మరి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను. మరి ప్రజలందరూ దయతలిచి గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరి రాబోయే రోజుల్లో నేను 5 సంవత్సరాల్లో కూడా ఏ రకమైన అవినీతి అక్రమాలకి పాల్పడనని చెప్పేసి ఈ ఎకరంన్నర భూమి నాకున్న ఇల్లు చిన్న ఇల్లు తప్పించి ఏ రకమైన అక్రమ ఆస్తి తప్పుడుగా నేను సంపాదించిన ఆ ఆస్తి అంతా కూడా ప్రజలు పంచుకోవచ్చు జగ్గంపేట నియోజకవర్గ వాటర్లని చెప్పేసి 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పంపిణీ చేస్తా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.